నమస్తే, వెల్కమ్ టు ప్రేమ కావాలి. మా ఈ ప్రేమ కావాలి స్పాన్సర్ చేస్తున్న వారు కేఎస్ ఈవెంట్స్ అండ్ మ్యూజిక్ స్పాన్సర్డ్ బై మధుర ఆడియో. వెల్కమ్ టు ప్రేమ కావాలి. అమ్మాయిల కన్నా అబ్బాయిలే గొప్ప అన్న. వాళ్ళ ప్రేమించడానికి మనం ఎంతో కృషి చేస్తాం, కానీ వాళ్ళు వేరే వాడు కృషి చేస్తారు వాళ్ళ ప్రేమని. లవ్ చేసినప్పుడు మాత్రం పేరెంట్స్ గుర్తురారు, సినిమాకి వెళ్ళినప్పుడు పేరెంట్స్ గుర్తురారు, షాపింగ్కి వెళ్ళినప్పుడు పేరెంట్స్ గుర్తురాలు. కానీ నీళ్ళేంటో, పెళ్ళన్న మాత్రం మా పేరెంట్స్ని అడగాలి, మా మమ్మీని అడగాలి, అదేదో అబ్బాయిలను అడగండి. ఉన్న మొలతాడుని కూడా వాళ్ళ మెడలో తాడేసి పసుపు తాడు చేస్తాడు, అది పసుపు తాడు చేస్తాడు అది. నాకు అర్థం కాలేదు సార్. ఆడవాళ్ళ ప్రేమ ఎట్లాంటిది అంటే, 10 రూపాయల నోటు గాలికి వచ్చినా కూడా ఎగిరిపోతుంది. 5 రూపాయలు చిక్కబెట్టు అబ్బాయి, అది 5 రూపాయలది, అమ్మాయి 10 రూపాయలది, అమ్మాయి వెళ్ళిపోతేనే ఉంటుంది. అన్న ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, అబ్బాయిలే ఎక్కువగా ప్రేమిస్తారు, అబ్బాయిల ప్రేమే గొప్ప. అమ్మాయిలు అన్నారు, ఆంటీలు వచ్చారు, ఆంటీలు వచ్చారు అన్నారు. ఆంటీ ఆంటీ ఏ డింబి డింబి రోడ్. ఆ మాట మీరు చెప్తే గానీ మాకు తెలియలేదు. ప్రేమ కావాలి, షోకి రావాలన్నా ప్రేమించాలన్నా మా ఆడవాళ్ళే గొప్ప. మా ఆడవాళ్ళే గొప్ప. అమ్మాయి ప్రేమ అనేది చాలా పవిత్రమైనది, అందుకే గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మీరు, మీ పవిత్రానికి బలి అయ్యేది మా మొగాళ్ళే. టెన్త్లో ఒక అమ్మాయిని, ఇంటర్లో ఒక అమ్మాయిని, డిగ్రీలో ఒక అమ్మాయిని అనేసి అందరినీ ప్రేమిస్తారు. చివరికి వచ్చేసి మా గుండెలో 4 గదులు ఉన్నాయి అనేసి 4 అమ్మాయిలను మెయింటైన్ చేస్తారు. వీళ్ళది ఒక ప్రేమేనా? మాది నిజమైన ప్రేమ. మా వెనక ఎవరు లేరని అనుకుంటున్నారా? అక్క ఉంది, మా అక్క వస్తే మీ పంతం ఏంటో చూస్తుంది. మా వెనకాల కూడా ఉంది కొదమ సింహం. ఎంట్రీ ప్రేమలో ఎంత మోసపోతే అంతలా గుద్దుతున్నావురా, అంతలా గుద్దుతున్నావురా. ఇంకా ఇంకా ఒకటి వచ్చా, ఉంచుకోవాలా తర్వాత గుద్దుగానే. ఎరా బాగున్నారా తమ్ముళ్ళు? ఎవరు ఇల్లంతా కోతుమకాలు కోతుమకాలు. మా అక్క వచ్చారు అనుకుంటే నువ్వు వచ్చావేంటి? మీ అక్క వేరే ఊరితో లాంగ్ డ్రైవ్ కి వెళ్ళింది అమ్మా. మా అక్కకి గేర్ మార్చడానికి రాదు సార్లు, రోజుకు ఒకటి మారుతుందా? తెలీదా మీకు, తెలీదా మీకు. ఏంటి రా ప్రాబ్లం? ఏంటి పైల్స్ ప్రాబ్లం? నీకు పైల్స్ ప్రాబ్లం అయితే నాకేం చెప్పింది? మీరు అడుగుతున్నారు కదా ప్రాబ్లం ఏంటి అని. ఫైల్స్ ప్రాబ్లం వాళ్ళకి, నేను అడగలేదు కదా, మా అన్న నన్ను అడిగాడు కదా. వాడికి పైల్స్ వచ్చి నువ్వు ఎప్పుడు చూసావు? వాళ్ళు కూర్చుంటే అర్థమైపోతుంది అంతే. అక్కడ కూర్చుంటే పైల్స్ గుర్తుపట్టే అంత స్పెషలిస్ట్ వా పైల్స్ లో? చెప్పండి రా తమ్ముడు, ఏంటి రా ప్రాబ్లం ఏంటి? అమ్మాయి ప్రేమనే గొప్ప అంట, అబ్బాయిల ప్రేమ గొప్ప అంటే కాదంటున్నాడు. ఎవర్రా అందే? ఒక నిమిషం, అమ్మాయిల గురించి మాట్లాడే అర్హత ఇక్కడ ఎవరికి లేదు. మీరు స్పెట్స్ పెట్టుకోండి, కళ్ళు కనపడట్లేదు, అందుకే మేము అమ్మాయిలం కనపడ. మిమ్మల్ని చూడాలంటే స్పెట్స్ పెట్టుకోవాలని నాకు. ఓకే ఓకే, కూర్చోండి కూర్చొని మాట్లాడుకుందాం మనం, కూర్చొని చెప్తా. మా అక్క వస్తుంది ఇప్పుడు, ఒక్కసారి లుక్ వేసుకోండి. పులి వెన్నెల్లో పులి దిగుతుంది, ఒక్కసారి చూడండి. సరే పిలవండి మీ అక్కను, పిలవండి అక్క. చూస్తే అక్కలా లేనా? చక్కలాగుండో చక్కలాగుండో, చూస్తే అక్కలా లేవు చక్కలాగుండో. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పుడు అసలు మీరు ఎవరిని చూస్తారా? రెచ్చిపోతున్నారు అన్నా మన్యం పులి.
కానీ కనిపించడు. కానీ మాకు అన్ని కనపడుతున్నాయి నుంచి, మాకు అన్ని కనపడుతున్నాయి నుంచి. మీ పిల్లలు కొంచెం కూర్చోబెట్టవా, మావులు భయపడుతున్నారు. ప్లీజ్ మా చెల్లికి ఏదో మైక్ ఇవ్వండి. చెప్పు చెల్లి. ఏంటి? లేదు అన్న, మిమ్మల్ని ఏమో అంటుంటే నాకు ఆగక తిడదామని వస్తుంది. తిడతావా నువ్వు? ఈయన చూడగానే నీకు ఎట్లాంటి తిట్లు తిట్టాలనిపించింది? మా ఇంటి ముందు నుంచి ఒక పంది వెళ్తుంది, ఎప్పుడు నేను అలాగే తిట్టా. ఇంటి ముందు నుంచి ఏమి వెళ్తుంది? పంది వెళ్తుంది. చూసుకోండి ఎవరో. ఈ పోల్చడం కూడా వేస్ట్. ఇవి చూడగానే చూడు అసలు ఎట్లా మెరుస్తున్నాయో. మా అమ్మాయిలు అందరూ ఆని ముత్యాలు. వీళ్ళు ఉన్నారు చూడండి, గడ్డి పోచలు. గడ్డి పోచలు పోచలు. నీ జోలికి వస్తే నాకు చెప్పు, చూసుకుందాం. ఓకే. నీ జోలికి వచ్చిన వాళ్ళందరి గురించి చెప్పు, వాడిని తగులుకుంటుంది పోయి, వాడిని తగులుకుంటుంది పోయి. అసలు మీరు ఎందుకు వచ్చారు? ఏదైనా గొడవ అయితే కొడతానికి వచ్చారా? ఇగో ఇవన్నీ కాదు, ఫైనల్ గా ఏమంటారు చెప్పండి? ఆడవాళ్ళ ప్రేమే గొప్పది అంటాం. లేదు, మగవాళ్ళ ప్రేమే గొప్పదని నేను అంటాను. మీరు ఒక తాజ్ మహల్ కట్టేసి అవి ఇవి చూపించుకుంటారా? మా మనసులో ప్రేమ చూపించుకోలేనంత ఉంది. మీ మనసులో ప్రేమ మడిచి మడిచి పెట్టుకోండి, మాకు అవసరం లేదు. మీకు ఆ ప్రేమ కావాలనేసిగా మా ఇంట పడతారు. కాదన్నా, నువ్వు మాకు సపోర్ట్ చేయాలి కానీ గిట్టు గట్టి ఎందుకు పోయినావు నా? ఇప్పుడు నేను అట్టున్నాను అనుకో, ఏమి ఉండదు. చూసుకోండి రా, చూసుకోండి రా. ఆ పుట్టుబత్తు చూసారా కలబడిగా? ఓకే ఎంజాయ్. ఇప్పుడు నాదేం చూస్తారా? సరేనబ్బా. ఇగో ఇవన్నీ కాదు, మా అబ్బాయిల ప్రేమ గొప్పదో మీ అమ్మాయిల ప్రేమ గొప్పదో తెలుసుకోవడానికి ఇక్కడ కొన్ని గేమ్స్ పెడదాం. ఆ గేమ్స్ లో ఎవరు గెలిస్తే వాళ్ళ ప్రేమే గొప్ప, మీరు గెలిచారా మేము గెలిచారా అని చెప్పడానికి కొంతమంది గెస్టులు కావాలి కదా. జడ్జిలుగా గెస్టులు కొంతమందిని పిలుద్దాం. ఓకేనా? ఓకే. ఈ షోని స్పాన్సర్ చేస్తుంది ఎవరంటే కేస్ ఈవెంట్స్. సో మీ ఇంట్లో పెళ్లి అయినా ఫంక్షన్ అయినా ఎలాంటి ఈవెంట్ అయినా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలంటే ఎవరికి కాల్ చేయాలి? కేస్ ఈవెంట్స్ కి. అండ్ మ్యూజిక్ స్పాన్సర్డ్ బై మధుర ఆడియో. ఈ రోజు మన ఎపిసోడ్ కి రాబోతున్న గెస్ట్లు ఎవరంటే, సో మనకి ఈరోజు జడ్జిలుగా రాబోతున్న వారు సత్య సెక్యూరిటీ అండ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ నుంచి కొంతమంది సెక్యూరిటీ గార్డ్స్ ఇక్కడికి రాబోతున్నారు. వాళ్ళే ఈరోజు మన ఎపిసోడ్ లో గెస్ట్లు కూడా. ఓకేనా? వెల్కమ్. పక్కన డాన్స్ చేస్తే ఆయన ఇట్లా దూరంగా వెళ్తాడు. అసలు నన్ను చూడగానే మీకు అర్థం కాలేదు కదా దేవకన్య ఇక్కడ దిగింది ఏంటి అని. దేవకన్య కాదు అసలు, అసలు ఇది కన్యా కాదా? కన్యా కాదా అని దూరంగా వెళ్ళాడు. చెప్పండి, నన్ను చూడగానే మీకు ఏమనిపించింది? బాబా నచ్చింది కదా? ఓకేనా, మీకు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటావా మళ్ళీ? చేసుకుంటావు కదా? ఓకే, నీకోసం ఇప్పుడే ఇస్తా ఉన్నా. నువ్వేం చేస్తావో తెలియదు, నువ్వు ప్రపోజ్ చేస్తే అది పడిపోయి నిన్ను పెళ్లి చేసుకోవాలి. లిప్పులు కిసి పెట్టాలి. వర్ష, నువ్వంటే నాకు ఇష్టం. నువ్వంటే నాకు ఇష్టం. ఇలా మోకాలి ఐ లవ్ యూ అని చెప్పు. చెప్తా ఇయ్యొద్దు. నీకంటే ఆయన చాలా బాగున్నాడు. బాగున్నాడు కాబట్టి హగ్ ఇవ్వు. నన్ను చూడగానే మీ మనవరాలు అనిపించాను. లేదు లేదు, పెళ్లి చేసుకోవాలనిపించింది. పెళ్లి చేసుకోవాలనిపించిందా? అద్దొకటి అద్దొకటి. ఏ అయ్యబ్బా, పాపం నోరు తెరిచి అడిగాడు. ఆ నోరు చూడు, ఆ నోరు చూడు. హగ్గుకి ఏమన్నా ఇబ్బందిగా ఉంటే ఒక లిప్ టు లిప్ కిస్ అండి. ఏ సిగ్గు తగ్గ. ఛాన్స్ ఇస్తావా? జీవితాంతం ఇక్కడ పెట్టుకుంటా. వీళ్ళు అలాగే చెప్పిస్తారు, మీరు నా తాత లాంటి వాళ్ళు, నేను మీ మనవరాలు లాంటి తను. అంతేగా పీతమోహన్ దానా అలాంటి ఉండి పట్టుకుని తాత ఎలా అనిపించింది అసలు? ఇంత
ఇంత ప్రేమించిన తర్వాత నువ్వు తాతంటే ఆయన ఎంత ఫీల్ అవుతారు తెలుసా? వన్నొద్దంటబ్బా మా ఊడికి ఆశ పుట్టించో. ఏ ఊరికే నేను ఆయన ఏదో చెప్తున్నారే నువ్వు అన్న అంతే. ఎపిసోడ్ అయ్యే లోపల నీకు లిప్ లాక్ ఇప్పిస్తా, నాది గ్యారెంటీ. ఓకే, ఇమ్ముతం ఏమన్నా కావాలా? నువ్వు అన్న ఇది నాది. నీకు ఎపిసోడ్ అయిపోయే లోపల వర్షతో లిప్ లాక్ ఇప్పిస్తా, నువ్వు తొందరపడి మౌత్ ఫ్రెష్ అలాంటివి ఏం తెచ్చుకోకు. ఓకే, ఎందుకంటే వర్షకి ఒరిజినల్ ఫ్లేవర్ అంటేనే ఇష్టం. ఈరోజు మన గెస్ట్లు వీళ్ళే అన్నమాట. సో చెప్పండి అన్న, ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఎక్కడ వర్క్ చేస్తూ ఉంటారు? నేను హీరో రవితేజ గారి ఆఫీస్లో చేస్తుంటాను సెక్యూరిటీ. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. రవితేజ గారు ఎలా ఉంటారు? కింగ్, ఆల్వేస్ కింగ్. నా పేరు కూడా రవితేజ. రవితేజ గారిని ఇప్పుడు డైరెక్ట్ గా చూస్తాం, ఆయన మీతో ఎప్పుడైనా మాట్లాడటం అలా ఏదైనా జరిగిందా? ఎప్పుడు కూడా ఒకేలా ఉంటారన్న, ఆయనకి ఉన్న వాళ్ళు లేని వాళ్ళు అనే ఏమి ఉండదు, అందరిని సమానంగా చూస్తారు. ఎస్, అవును. హలో అండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏడుమెట్ల. ఎక్కడ పనిచేస్తారు మీరు? సూపర్ ఫ్లో అనే కంపెనీలో ఏఎస్ఓ గా పనిచేస్తాను. అంత మంచి శాలరీ, అంత బానే ఉందా? అంత బానే. మరి ఇంకేమబ్బా చేసుకోక. అన్న మీరు మీరేం చేస్తుంటారు? యూపీసే. యూపీసే ఆయా? స్టోన్ వాటర్ మేము కామ్ కర్తాం. ఓకే, కామ్ కరో, కామ్ కరో. అన్న మీరు ఎక్కడ నుంచి? నేను ఫిల్మ్ నగర్ నడుస్తాను. అక్కడ అక్కడ దేనిలో వర్క్ చేస్తారు? అక్కడ మల్లెమాల ఆఫీస్. మన మల్లెమాల ఆఫీస్ లో వర్క్ చేస్తున్నారా? మమ్మల్ని చూసారా అక్కడ? నిన్ను చూస్తా ఉంటాడు రోజు, ఒకరితో తిరుగుతావు కదా. సో అన్న, ఈరోజు మా ప్రేమ కావాలకి మీరే గెస్ట్లు. రోజు కష్టపడతా ఉంటారు కాబట్టి ఒక గంట సేపు అలా కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేసి మాకు ఒక జడ్జిమెంట్ చెప్పాలి. ఏంటంటే ఇక్కడ అబ్బాయిల ప్రేమ గొప్పదా అమ్మాయిల ప్రేమ గొప్పదా అన్న జరుగుతుంది. ఆబ్వియస్లీ అబ్బాయిలే వచ్చారు కాబట్టి అబ్బాయిల ప్రేమ గొప్పదనే చెప్తారు. ఇగో మీ అందరిని తీసుకొచ్చిన సార్ కూడా థ్యాంక్ యూ సో మచ్. సార్ మీరు ఒకసారి రండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, మేము అడగగానే వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో మీరు హ్యాపీగా కూర్చొని మా షోని ఎంజాయ్ చేయొచ్చు, ఓకేనా? లాస్ట్ లో జడ్జిమెంట్ చెప్పొచ్చు. సార్ మీరు కూడా ఉండొచ్చు వీళ్ళతో పాటు, ఓకేనా? థ్యాంక్ యూ, కూర్చోండి సార్. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ రౌండ్ పేరేంటంటే అట్లుంటది మన ధోని. సో ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేసే ముందు మా ఈ ప్రేమ కావాలని స్పాన్సర్ చేస్తున్న వారు కేఎస్ ఈవెంట్స్. సో మీ ఇంట్లో పెళ్లి అయినా ఫంక్షన్ అయినా ఎలాంటి ఈవెంట్ అయినా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలంటే ఎవరికి కాల్ చేయాలి? కేఎస్ ఈవెంట్స్ కి. అండ్ మ్యూజిక్ స్పాన్సర్డ్ బై మధుర ఆడియో. మా ఈ అట్లుంటది మనతోనిలో రూల్స్ ఏంటంటే, ఒక అమ్మాయిని పంపిస్తారు, మీరు ఒక అబ్బాయిని పంపిస్తారు, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, మీ ఇద్దరికి చిరాకు విజిల్ ఇస్తాను, ఎవరైతే విజిల్ వేస్తారో వాళ్ళకే ఛాన్స్. కరెక్ట్ గా ఆన్సర్ చెప్పావు అనుకో అమ్మాయిల దగ్గర నుంచి మీకు హగ్. ఒకవేళ మీరు హగ్ ఇవ్వటం ఇష్టం లేదనుకో వర్షాకి పనిష్మెంట్ ఉంటది. ఒకవేళ అమ్మాయిలు కరెక్ట్గా ఆన్సర్ చెప్పారనుకో అబ్బాయిల దగ్గర నుంచి మీ ఇష్టం, వాళ్ళు ప్యాంటు కావాలంటే ప్యాంట్ ఇప్పుతారు, షర్టు కావాలంటే షర్టు. ఎవరిని చూడాలనుకోవట్లేదు, మీకు ఎవరు అవసరం లేదనుకో అప్పుడు నాకు పనిష్మెంట్ ఉంటుంది. హలో, పనిష్మెంట్ అంటే నేను ప్యాంట్ ఇప్పుడు తీను. రెడీ స్టార్ట్ చేసేద్దాం. బాబు, మీ సైడ్ నుంచి బక్కరా ఎవరు వచ్చేది? వీడిని బక్రా చేయడానికి ఎవరు వస్తున్నారు? ఒక్క నిమిషం, వీడిని బక్రాని చేసి బక్రా ఎవరు రండమ్మా? నేనేం బక్రాని కాదు. మరి ఎవరు? ఆడపులి. ఆడపులి అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటారా. ఫస్ట్ క్వశ్చన్, అరే జాగ్రత్తగా వినండి. 1 కేజీ దూది బరువా, 1 కేజీ ఐరన్ బరువా? మాదే. 1 కేజీ ఐరన్ బరువా, 1 కేజీ దూది బరువా? ఐరన్. నువ్వు చెప్పిన ఆన్సర్ రాంగ్. అరే మన సైడ్ నుంచి చెప్పరా. 2 బరువే అన్న, 2 కేజీనే కదా. ఏ చిన్న పిల్లల్ని చేసి ఇట్లాంటి క్వశ్చన్లు అడిగితే ఎక్కడ చెప్పగలదా పిల్ల? మరి ఏం, ఎందుకు వచ్చారు? బిర్యానీ తినడానికి వచ్చిందా? ఇప్పుడు మీ అమ్మాయి పరిస్థితి ఏంటంటే, ఎద్దులా ఉన్నా ఎడితే బాగా. మా ఊళ్ళు గెలిచారు కాబట్టి చెప్పరా, వీళ్ళలో ఎవరితో హక్కు కావాలనుకున్నా చెప్ప. దాలే
ఆగిది. నీకన్నా సిగ్గు లేదంటే ఆ అమ్మాయి హగ్ చేయగానే వాడు వేరే మైకులోకి వెళ్ళిపోయాడు. వాడి ఫేస్ చూశాను నేను. ఒక నిమిషం, మైకులోకి వెళ్ళాను ఏం లేదు దానిలో. సెకండ్ క్వశ్చన్ కి మీ సైడ్ నుంచి ఎవరో ఒకరిని తెచ్చుకోరే, మన సైడ్ నుంచి ఎవరు. అరే నువ్వు హగ్ కోసం వచ్చావా టాస్క్ ఆడదామని వచ్చావా? ఒక డౌట్ అక్క, మంచి ఆడితే హగ్గిస్తారు, దానికన్నా మంచి ఆడితే ఎవరు? నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు. మంచి డౌటే కానీ అది లేదు నాన్న మన దగ్గర. హగ్గుతో ఆపుకో, మనం బయట చూసుకుందాం. మనం బయట, మీరు బయట చూసుకుంటుంటారు కాబట్టి అబ్బాయి అడిగాడు. మీరు పాడుతా తీగల జడ్జా జడ్జా. సర్లే, మీ సైడ్ నుంచి ఎవరో రండమ్మా. మా సైడ్ నుంచి వచ్చిన వాళ్ళందరూ క్వశ్చన్ ఆన్సర్లు చెప్పే వాళ్ళలాగే ఉన్నారు. మీ సైడ్ నుంచి వాళ్ళందరూ నిజంగా మండి మండి పోటీలకు వచ్చినట్టే ఉన్నారబ్బా. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, కరెక్ట్గా వినండి. ఒక గదిలో నలుగురు ఉన్నారు, అందులో ఫస్ట్ వాడు చెస్ ఆడుతున్నాడు, సెకండ్ వాడు తింటున్నాడు, మూడో వాడు టీవీ చూస్తున్నాడు, నాలుగో వాడు ఏం చేస్తున్నాడు? వాడు కూడా చెస్ ఆడుతున్నాడు. ఇప్పుడు నాకు ఎందుకో మీ పరిస్థితి ఏంటంటే, నీకు ఎవరితో హక్కు తీసుకోవాలందో చెప్పరా, ఇప్పిస్తాం. ఏయ్ ఏయ్ దొంగ, నువ్వు ఆశపడ్డావు వాడి మీద. ఏయ్ ఆ సోడా బుడ్డిలోంచి ఆన్ చేస్తున్నాడు. మేము అడిగిన అమ్మాయి ఇవ్వలేదు కాబట్టి పనిష్మెంట్ నువ్వు వాడికి ఇవ్వాలి. ఏంటి? ఆగొద్దు. సరే, ఇప్పుడు ఆ అమ్మాయి హగ్ ఇవ్వడానికి కొంచెం ఇబ్బంది పడుతుంది కాబట్టి మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటాను. సరే చేసుకో. రే, నువ్వు ఇంత క్లారిటీగా ఉన్నాయంటరా, మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. నిజాయితీ అయితే అమ్మాయి లవ్ చేసి వదిలేస్తున్నా, నిజంగా తెలుసునా? మా చెల్లెని అగ్గిస్తే నాకు ఆ చెల్లెలాగా అగ్గి తీసుకుంటా. దారా అబ్బాయిలు 2 పాయింట్స్తో మెజారిటీతో ముందుకు దూసుకెళ్తున్నారు. సో నెక్స్ట్ మన సైడ్ నుంచి పంపించండి రా. అరే రారా, థర్డ్ క్వశ్చన్ అడుగుతున్నాను, కరెక్ట్గా జాగ్రత్తగా వినండి. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రపోజ్ చేయడానికి వెళ్ళాడు. ఆ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పాడు. ఆ అమ్మాయి నీ నిక్ నేమ్ ఏంటి అని అడిగింది. అడిగితే ఆ అబ్బాయి ఇలా అన్నాడు, 6th June అన్నాడు. ఆ అబ్బాయి నిక్ నేమ్ ఏంటి చెప్పురా. నువ్వుదేవుగా 6 ని తెలుగులో కూడా అనుకోవచ్చు మనం. అర్జున్ అర్జున్ అన్న మీరు చెప్పండి, ఆ అమ్మాయి నిజంగా చెప్పిందా? ఎవరన్నా అందించారా? వెనకట్లు అందించారు, అందరు అందించారు కదా. హోల్ గేమ్ ఇది. ఈ అమ్మాయి ఫస్ట్ 6 ని ఇదేంటి, ఒక యాంకర్ గా సపోర్ట్ చేయాలి కదా. ఒక నిమిషం, ఎవడన్నాడు ఇప్పుడు నిన్న యాంకర్ అని? ఎవడన్నాడు ఇప్పుడు నిన్న యాంకర్ అని? 6 అంటే ఆ అర్జున్, అట్లాంటి అన్ని వస్తాయి కాబట్టి చెప్పాను. తప్పే ఉంది, లాగ్ వద్దబ్బా మాకు. నువ్వు ఇచ్చేస్తే నెక్స్ట్ వెళ్ళిపోదాం. రే, నువ్వు వర్షాతో హగ్గు తీసుకున్నావురా. హగ్ ఇచ్చింది కానీ అది అబ్బాయి ఇచ్చింది నాకు తెలియదు అని ఇంతవరకు. నీ కోసం నేను పరువు గిరువు అన్ని వదులుకొని చేయాల్సి వస్తుంది ఇక్కడ. నా కోసమా? నీకోసమే. శ్రీపాద గారు ఇంకా పేమెంట్ పడలేదని ఫోన్ చేస్తావు కదా. రారా, నువ్వు రారా తమ్ముడు నెక్స్ట్ క్వశ్చన్కి. సో 4th క్వశ్చన్ ఏంటంటే, ఒక ఫాదర్కి 3 కొడుకులు ఉన్నారు, అందులో కార్తిక్ వాళ్ళ నాన్న అడుగుతున్నాడు, నాన్న నీ 1st కొడుకు పేరు రాజు, 2nd కొడుకు పేరు గోపి, 3rd కొడుకు పేరు ఏంటి అని. కార్తిక్. నువ్వేం ఆలోచించారా బంగారం? ఆపిలేం ఆలోచిస్తున్నా, హగ్ ఎలా ఇవ్వాలరా అని ఆలోచిస్తా ఉందేమో. పాపం అబ్బా, మీ ఆడవాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, తమ్ముడు నీకు ఎవరితో హక్కు కావాలి చెప్పరా? ఇంకేమొద్దన్న? వద్దా? ఒరే నువ్వు గొప్పవాడివిరా, మా వాడు వద్దని త్యాగం చేశాడు హగ్గు లేదు బొంగు లేదని. ఏ నీకు నిజంగా హగ్ ఇవ్వాలనిపించిందా? దారా ఇచ్చేయి అయితే. ఒక గుండు 2 గుండులు.
ఇందాక ఎలా ఉందో తెలుసా, ఒక కొండ ఒక తొండ ఎలా వాళ్ళు. మీ సైడ్ నుంచి ఐదో క్వశ్చన్ ఎవరు వస్తున్నారు రండమ్మా. అరే మా సైడ్ నుంచి నువ్వు రా. నేను ఒక పడుపు కదా అడుగుతా. గుడి నిండా దేవుళ్ళు, గుళ్ళో దేవుళ్ళు లేడు, ఏంటది? ఏంటి క్వశ్చన్ చెప్పండి. గుడి నిండా దేవుడు, గుళ్ళో దేవుళ్ళు లేడు, కొబ్బరికాయ. ప్యాంట్ గానీ షర్ట్ గానీ మీ అక్కన అడగండి, మీ అక్కకు హోడ మీద కన్ను పడితే రాగానే ఆడు ప్యాంట్ ఇప్పేయమంటది, వాడి ఇప్పించుకొని చూసుకోండి హ్యాపీగా. వాడు కావాలి మాకు ప్లీజ్ అమ్మా, వాడిని వదిలే, వాడు లేత, వాడికి ఏం తెలియదు, వాడే కావాలి. సరే రారా, నేనున్నా రారా. అమ్మాయిలు ధైర్యంగా హగ్ ఇచ్చారు, మీరు అబ్బాయిలు ప్యాంట్ ఇప్పలేరా? మీ ఇష్టం, మరి మా ఆవిడకి లోపల అండర్వేర్ లేదు. అయితే ఇప్పుడు అమ్మాయిలే గొప్ప. ఈ అండర్వేర్ వేసుకోకపోతే మీరట్ట గొప్ప వాళ్ళు అవుతారు. వాడు ఇప్పితే ఓకే, లేకపోతే మొత్తం అందరు ఇప్పాల్సి వస్తుంది. నీకు అందరూ చూడాలనిపిస్తే చెప్పు అబ్బా ఇప్పిస్తా. మీరు గెలిచిన ఒక్కదానికి ఓ ఈ బిల్డప్ లేదు, మేము నాలుగు గెలిచాం. ఒకవేళ ఏదైనా చేయకపోతే ఆల్టర్నేటివ్ ఉంటది, లేదా పనిష్మెంట్ ఉంటది అని. అయితే నాది కావాలా అమ్మ, చెప్పరండి అబ్బా. మరి హలో, మేము విన్ అయ్యాం కాబట్టి మేము ఏది చెప్తే అది చేయాలి. ఓకే, మా ఊరు మీ అందరి కోసం షర్ట్ ఇప్పాలి అంతే కదా. దారా ఇప్పరా, ప్లీజ్ రా. అరే నా, అరే మనలో షర్ట్ ఇప్పే మగోడు ఎవడన్నా ఉంటారండి, డిసైడ్ చెయ్యి ఎవరు కావాలి నీకు. ఒక్కడు కూడా అందగాడలేడు ఇక్కడ. అబ్బో అందంగా ఉంటుంది మనకి, వేరే వాళ్ళొద్దు. ఏంటమ్మా ఇందాక నుంచి ఆవేశపడుతున్నావు, ఇట్లా రా. అరే రా తీవబ్బా, లోపల టీషర్ట్ ఉంది కదా. మనం ఒక్కడి గెలిస్తేనే ఇలా ఉందంటే అన్ని గెలిస్తే మొత్తం అందరూ మొత్తం. సరే సరే చూడలేదు, వెళ్ళండి. సూపర్, లాస్ట్ అండ్ ఫైనల్. ఇదిగో వర్ష ఒక పొడుపు కథ అడిగింది కాబట్టి నేను ఒక పొడుపు కథ అడుగుతా. పొడుపు కథ ఏంటంటే, కింద కొడతాం పైన పిసుకుతాం, ఏంటది? ఏం మాట్లాడుతున్నావు రా, నరాలు కట్ అయిపోయింది చెప్పండి రా. ఒక నిమిషం చెప్పమ్మా. ఏంటి? చపాతీయా? చపాతి పైకే సెట్ పిసుకుతారా? కింద కొడతాం పైన పిసుకుతాం. చపాతి రాంగ్ ఆన్సర్. ఏ మరి ఏంటి ఆన్సర్? ఏంటంటే కుంకుడిగా కింద కొడతాం పైన తల మీద ఇలా పిసికి నీళ్ళు పోస్తాం. మేము కింద కొట్టట్లా, కింద కొట్టట్లే, మేము మిక్సీలో వేసుకుంటాను. మిక్సీలో వేసుకుంటా? అవును. నువ్వు కూడా దూకు దాంట్లో, ఓ పేడా పోతే. సరే వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇద్దాం. ఏ టూ నుంచి జెడ్ వరకు బిగ్ లెటర్ ఏంటి? నిజంగా మీరు కరెక్ట్ గా ఆన్సర్ చేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ షర్ట్లు తీస్తారు. 26 కాదు, ఎమానేల్ అన్న కూడా టీషర్ట్ తెస్తాడు. ఉరి దండం పెడతారా టీషర్ట్ చూడలేదు. చెప్పరా, అనుమానం చెప్పరా. క్యూ ఎందుకంటే ఏటీఎం లకి వెళ్ళినా ఎక్కడన్నా ఫుడ్ కి వెళ్ళినా అందరు క్యూ కడతాం కాబట్టి. నీ దండోరా నాయన, నీ దండోరా నాయన. నీకు ఎవరు సెలెక్ట్ చేసుకో, ఎవరు చెప్తాడు ఫస్ట్ అన్న. సరే మనం ఓడిపోయాం కాబట్టి తప్పదు, ఇట్లా సైడ్ అగ్గానే ఇవ్వాలి. తగ్గాలమ్మా, ఇంక ఎట్లుంటే కష్టం. నువ్వు ఆడ తగ్గకుండా ఉంటే ఇలాగే ఉంటుందా? పనిష్మెంట్ ఇవన్నీ చేస్తాం. అది ఆడవాళ్ళంటే అట్లుంటది. పనిష్మెంట్ అయితే నువ్వు వర్ష ఇద్దరు చేయాలి. మా చెల్లెలి కోసం నేను కూడా మిర్చి తింటా. తినవే, మండుతున్నట్టుంది. మొత్తం మొత్తం కొరకాలే మొత్తం. ఏంటి మొత్తం? ఏంటి మొత్తం? ఇది తినలేదు ఇంకా. మండి అయితే కోళ్ళే సురికేదా తింటావు, ఇది తినలేవా? ఎట్లుంది? సూపర్ ఉంది. అయితే తిను ఇంకోటి. సో అదనమాట, సో 6 క్వశ్చన్ లో 4 క్వశ్చన్లు మా వాళ్ళే కరెక్ట్ గా చెప్పారు, ఒక క్వశ్చన్ మీరు చెప్పారు. ఫస్ట్ రౌండ్ లో మా వాళ్ళే గెలిచారు కాబట్టి అబ్బాయిల కోసం ఒకసారి గట్టిగా చెప్పట్లు. సో సూపర్ రా తమ్ముళ్ళు, బాగా ఆడారు మీరు కూడా, బాగా
ఓడిపోయారు. ఈ రౌండ్ ఎలా ఉందో మన గెస్ట్లను అడగాలి, వాళ్ళు ఎంటర్టైన్ అయ్యారు లేదో. ఫస్ట్ రౌండ్ ఎలా అనిపించింది? నీకు ఎలా అనిపించింది? మంచిగా ఉంది. మంచిగా ఉందా? ఎవరు బాగా ఆడారు, అబ్బాయిలు అమ్మాయిలు? అబ్బాయిలు. మీరు కూడా ఉంటే బాగున్నా, ఆడితే బాగున్నా అని అనుకున్నారా? మీకు హగ్ అట్లా ఏమన్నా కావాలనుకున్నారా? ఎవరు ఎవరితో? ఇక్కడ ఎవరైనా ఓకే. వర్షతో. ఫస్ట్ రౌండ్ అయితే సూపర్ గా ఎంటర్టైన్ చేశారు, చేశారని మీరు అనుకుంటున్నారు, మేమే చేసాం. సెకండ్ రౌండ్ కి రెడీయా? మరి ఇంకెందుకు వెయిట్ చేయడం? మరి సెకండ్ రౌండ్ స్టార్ట్ చేసేద్దామా? రెడీ. నెక్స్ట్ రౌండ్కి వెళ్లే ముందు ఈ షోని స్పాన్సర్ చేస్తుంది ఎవరంటే కేస్ ఈవెంట్స్. సో మీ ఇంట్లో పెళ్లి అయినా ఫంక్షన్ అయినా ఎలాంటి ఈవెంట్ అయినా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలంటే ఎవరికి కాల్ చేయాలి? కేస్ ఈవెంట్స్ కి. అండ్ మ్యూజిక్ స్పాన్సర్డ్ బై మధురా ఆడియో. ఈ రోజు మన ప్రేమ కావాలికి ఒక మూవీ టీం రాబోతున్నారు. ఆ మూవీ ఏంటంటే లంబసింగి అనే మూవీ నుంచి మన కోసం ఈ రోజు ఇక్కడికి ఒక ముగ్గురు గెస్ట్లు రాబోతున్నారు. ఇంకా లేట్ చేయకుండా వాళ్ళని పిలిచేద్దామా? ఓకే, లెట్స్ వెల్కమ్ లంబసింగి మూవీ టీం. పాపన్నేనంటే చిన్న సూపా బుక్స్ నుండి లుక్స్ ఉన్న పై తెప్పనంటే అయినా నచ్చేసిందే. వెల్కమ్ టు ప్రేమ కావాలి. సో ఫస్ట్ మా బ్యూటిఫుల్ దివి గారితో స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే దివి గారు అంటే నాకు ఎప్పటి నుంచో క్రష్. క్రష్ అంటే క్రష్ చేసేస్తావా? అంతలేదు మనకి. ఇంత అందమైన అమ్మాయి పక్కన ఉండగా ఇంకొకరి పైన క్రష్ ఇలాంటివన్నీ చెప్పకూడదు. అబ్బాయిలు అంటేనే అంత కదా. హలో, అంతలేదు. నేను నిజంగా చెప్తున్నాను దివి గారు, నేను బిగ్ బాస్ అయిపోయిన నుంచి అప్పటి నుంచి కోరుకుంటున్న దేవుని దివి ఒకసారి నాకు కనపడాలి దేవుడా. సుమన్ టీవీ యాజమాన్యానికి నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఇన్స్టాగ్రామ్ లో ప్రతి పోస్ట్ కి లైక్ ఉంటది. మీరు ఎన్ని ఫారెన్ ఎన్ని ట్రిప్లు వేసారో నాకు మొత్తం తెలుసు. ఎక్కడెక్కడ ఫోటోలు, ఏ డ్రెస్, ఏ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా తెలుసు. అంత ఫ్యాన్ నేను, అంత ఫ్యాన్ నేను. ఒక్కసారన్నా మీరు ఫారెన్ లో ఫోటోలు దిగుతారా? ఆ పక్కన నేను లేనే, నేను లేనే అని బాధపడతా ఉంటానండి. అప్పుడు లేవు కాబట్టి ఇప్పుడు. సారీ సార్, మిమ్మల్ని ఇన్స్టాలో ఫాలో అవ్వట్లేదు, మిమ్మల్ని ఇన్స్టాలో ఫాలో అవ్వట్లేదు. దివి నువ్వు చెప్పు, అమ్మాయిల ప్రేమ గొప్పదా, అబ్బాయిల ప్రేమ గొప్పదా? ఖచ్చితంగా అమ్మాయిల ప్రేమే, అమ్మాయిల ప్రేమే గొప్పది. కానీ లంబసింగి సినిమాలో మాత్రం అబ్బాయి ప్రేమ చాలా గొప్పది. అబ్బాయి ప్రేమ చాలా గొప్పది. ప్రేమ అంటే నీకు తెలుసా? ప్రేమ అంటే తనకి ఎక్కువ తెలుసు, మనకంటే కూడా. లవ్ ఇస్ అన్ అండర్స్టాండింగ్. ఇద్దరు ప్రేమించుకుంటే ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఎప్పుడు కారు. ఇద్దరు కలిసి ఒకేసారి సమానంగా ఇద్దరు ఎదుగుతూ ఇద్దరినిద్దరు అర్థం చేసుకుంటూ ఉంటే లవ్ విల్ బి వెరీ బ్యూటిఫుల్. అర్థం చేసుకుంటూ నీతో కలిసి సమానంగా ఎదగటానికి నేను రెడీగా ఉన్నా. సరే, ఇక లంబసింగికి వెళ్ళిపోదాం మనం కొద్దిసేపు. సో అన్న, లంబసింగి గురించి మా ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్యూర్ లవ్ స్టోరీ. మీరు ఎలా అయితే ప్రేమ కావాలని ప్రోగ్రామ్ పెట్టారో అలాగే లంబసింగి కూడా ప్యూర్ లవ్ స్టోరీనే. సో ఆ సినిమా చూస్తే తెలుస్తుంది ప్రేమ కావాలా వద్దా, ఏంటి ఏంటనేది. మీకు ప్రేమ అంటే ఎలా ఉండాలి అనేది డెఫినెట్ గా తెలుస్తుంది. మీ మాటలన్నా, నేను లంబసింగ్ సినిమాలో వీరబాబు కానిస్టేబుల్ రోల్లో కనిపించబోతున్నాను. అండ్ దిస్ ఇస్ మై డెబ్యూ ఫిల్మ్. దివితో యాక్ట్ చేయడం ఇట్స్ రియలీ ఫ్యాంటాస్టిక్. అండ్ థ్యాంక్ యూ సార్, నవీన్ సార్, ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఈ మూవీని మీరు ఎందుకు చూడాలి? వీరబాబు ఈజ్ ఎ ఫ్యాంటాస్టిక్ లవర్, వండర్ఫుల్ లవర్. హరిత ఈజ్ హర్ నేమ్, స్క్రీన్ నేమ్. హరిత అని లవ్ చేస్తుంటే తను యాక్సెప్ట్ చేసిందా లేదా, ఇట్స్ ఆల్ అబౌట్ దట్ మూవీ యాక్చువల్లీ. మొత్తం చెప్తే వద్దు వద్దు అంటారు. సో మేము దివి గారిని సినిమా గురించి అడిగే ముందు కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాం. బేసిక్ గా మమ్మల్ని ఫాలో అయ్యే కుర్రాళ్ళందరూ నన్ను అడగమని పంపించారు. ఐ లవ్ యూ దివి. ఐ లవ్ యూ టూ. ఐ లవ్ యూ టూ. ఐ లవ్ యూ టూ.
దివి గారికి ఇష్టమైన పేరేంటి? మీకు మీకు నచ్చిన వాళ్ళనే కాదు, నాకు ఈ పేరు అంటే చాలా ఇష్టం. అదేంటో ట్రెండ్ లాగా అయిపోయినట్టుంది. నాకు రిషి అన్న పేరు అంటే చాలా ఇష్టం. ఎప్పుడైనా నాకు ఒక బాయ్ ఫ్రెండ్ దొరికితే రిషి అని ఒక పేరున్న బాయ్ ఫ్రెండ్ కావాలి. చిన్నప్పుడు నా పేరు రిషి, చిన్నప్పుడు నా పేరు రిషి. నిజంగా దివి నువ్వేనా రిషి? నేను ఎక్కడెక్కడో వెతికాను నీకోసం. దివి గారికి ఇది చూస్తే చాలా కోపం, అంటే ఒక మనిషిలో ఇది అంటే అసలు నచ్చదు, ఒక కోపం ఉన్న క్వాలిటీ ఏంటి? నాకు గొడవ పడితే వెంటనే క్లియర్ అయిపోవాలి. దాన్ని ఒక రోజు, రెండు రోజులు, మూడు రోజులు అలా లాక్ చేస్తే అసలు ఇష్టం ఉండదు. మహా అయితే ఒక గంటలో, ఫ్రెండ్స్ ఎవరైనా ఒక గంటలో క్లియర్ అయిపోవాలంతే. అసలు నీతో గొడవ పడాలనుకుంటుందబ్బా వాళ్ళకి. దివి గారు అసలు ఇంత అందంగా ఉండడానికి కారణం ఏంటి, రహస్యం ఏంటి? నిజంగా చెప్తున్నా, మీరంటే చాలా మంది క్రష్, నాకు నిజంగా క్రష్, అందుకే అడుగుతున్నా. నిజంగా అబ్బా? అరే నువ్వు నవ్వకబ్బా, నాకు ఏదోలా ఉంది. అబ్బా నువ్వు నవ్వకబ్బా, మాకే ఏదోలా ఉంది, మాకే ఏదోలా ఉంది. తీరు నవ్వకండబ్బా, చందాలకి ఉంది, చందాలకి ఉంది. సో మేబీ నేను మంచి టీస్ తీసుకుంటా, రోజ్ టీ, క్యామమైల్ టీ, లావెండర్స్, ఇవన్నీ నాకు చాలా ఇష్టం. సో మామూలుగా అయితే నేను ఫుడ్డి, ఇలా డైట్ చేయండి, అది చేయండి, ఇచ్చేయండి అని చెప్పను, ఎందుకంటే నేను బాగా తింటాను. బట్ వర్కౌట్ చేస్తా. అది యోగా చేయదు, అందుకే ఇంత ఉంది ముందు, ఇంత ఉంది ముందు. ఏ పర్లేదులే, బాగుంది బాగుంది. లాస్ట్ అండ్ ఫైనల్, దివి గారు ఒక వ్యక్తిని ప్రేమించాలంటే అతనిలో ఉండాల్సిన క్వాలిటీ ఏంటి? ఎవరు క్వశ్చన్స్? ప్రేమ కావాలి క్వశ్చన్స్ అన్ని నువ్వు నీ పర్సనల్ క్వశ్చన్స్ అడిగినావు. పర్సనల్ కాదబ్బా. సరే ఓకే, హెయిర్ ఫుల్ గా ఉండాల్సిన అవసరం లేదు, గడ్డం ఉండాలి. ఓకే ఉంది. కలర్ నలుపు అయినా పర్లేదు, అడ్జస్ట్ అయిపోతాను. హైట్ కూడా పర్లేదు, పెద్ద ఆలోచన ఏం లేదు. ఓన్లీ కొంచెం నన్ను నవ్విస్తూ నా కెరీర్ కి సపోర్ట్ చేస్తూ ఉంటే చాలు. నీ కెరీర్ నేను ఎందుకు ఆపుతాను రా? అయిపోయిందా? మీది అయిపోతే మేము లేస్తాం. ఇంకా వద్దు, మీరు లేస్తా అంటే అవగొట్టనా, మీరు లేస్తా అంటే అవగొట్టనా. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు, ఆడపిల్లలకి మగవాళ్ళకి? ఈ వీరబాబు ఎప్పుడు హరితకే సపోర్ట్ చేస్తాడు. మీరిద్దరు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తే మేము దిక్కులేని పక్షులు అవుతామన్నా, దిక్కులేని పక్షులు అవుతామన్నా. ప్లీజ్ మీరు మాకే సపోర్ట్ చేయండి సార్. మీరు వీరబాబు ఎటు వెళ్ళిపోయిన మా బాగాలేదు కానీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సో ఇంకా లేట్ చేయకుండా సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దాం, ఓకేనా? సో సెకండ్ రౌండ్ పేరేంటంటే సినిమా చూపిస్తా మామ. ఒక సినిమాకి సంబంధించిన ఒక వీడియో వేస్తాం, మీరు ఇటు నుంచి ఒకళ్ళు, ఇటు నుంచి ఒకళ్ళు వచ్చి యాజ్ ఇట్ ఈస్ అది చేయాలి. రెడీయా? రెడీ. సో అమ్మాయిలకి ఇచ్చే సీన్ ఏంటో చూద్దాం ఒకసారి. ఏ ఇది వాళ్ళు యాజ్ ఇట్ ఈస్ చేస్తారబ్బా, వాళ్ళకి అలవాటే కదా ఇది. సరే రండి వరుసగా ఫస్ట్. ఏ ఈ రౌండ్ కి మాకు కిరగదీస్తుంది చూడు, అక్క నువ్వు రాక్క. సరే అది చూసారుగా, యాజ్ ఇట్ ఈస్ దింపేసే. రెడీ రెడీ. నేను నడుచుకుంటే కృష్ణానగర్ వెళ్ళి, కృష్ణానగర్ వెళ్ళిపోద్దాం అనుకున్నాను నేను. నెక్స్ట్ రా రా. రెడీ మ్యూజిక్. ఆ లాస్ట్ షాట్ ఏదైతే ఉందో. ఏ నువ్వు తోసావా పిల్ల పట్టిందా? నేనే బలవంతకు దోశా, బలవంతకు దోశా. దివి గారు మీకు రియల్ చంద్రముఖి చూపెడతారు. నాకు తెలిసి ఆ సినిమా తీసిన డైరెక్టర్ కూడా ఇంత కష్టపడి ఉండప్ప. అరే తిరుగుతుంది ఏమన్నా కళ్ళు కళ్ళు. చూసారా, అమ్మాయిని పడేయడానికి కష్టపడాలి. బాగా అమ్మాయిని పడేయడం చాలా ఈజీ అండి. చూసారా ఎలా పడేసాను?
ఓకే సూపర్ సూపర్. కానీ ఇంబు ఎంత మంది చేసినా మా దివి వచ్చింది కాబట్టి దివితో ఒక్కసారి చేస్తే చూడాలనిపిస్తుందా? దివి నా కోసం ఒక్కసారి నువ్వు ఇట్లా రౌండ్ తిరిగితే చాలు, ఇలా పడక్కర్లేదు. మీ ఇద్దరు కలిసి చేస్తే అర్థమైపోద్ది ఎవరు యాక్టర్ ఎవరు యాక్టర్. మ్యూజిక్ నువ్వేమనుకుంటున్నావు మా ఇమ్ము అంటే నీ కోసం ఇప్పుడు అదే సేమ్ మ్యూజిక్ మా వాడు చేస్తాడు. హలో నువ్వు చెప్తే నేను దీవి చేయాలా వద్దా? చేయాలి. నువ్వు చెప్పు అబ్బాయిల నుంచి చేస్తా, ఎందుకంటే ఇది చేసి చేస్తున్నారు కదా. నువ్వు చేస్తే చూడాలని. అరే దివి ఇది బాగా చేస్తే ప్రపోజ్ చేస్తావు నాకు నిజంగా? రెడీ ప్రపోజ్ చేయి ప్లీజ్, నీకోసం చాలా చేసా ప్లీజ్. ఈ గుణశేఖర్ నొప్పుకో ప్లీజ్. కత్తుంటే నేనే కోసేది నేనే కోసేది. మీరు రాంగ్ రూట్ లో పడ్డారు, ఇక్కడ రాంగ్ రూట్ లో పడ్డారు, క్యాన్సిల్ మళ్ళీ చేసానా? ఇవి నువ్వు చెప్పరా నాన్న, డాన్స్ నచ్చానా నేను నచ్చానా? డాన్స్ కన్నా నువ్వు బాగున్నావు, నువ్వు బాగున్నావు. ప్రపోజల్ ఇప్పుడే వద్దు, మధ్యలో చేద్దాం ఓకే? సరే ఇప్పటి వరకు అయింది ఓకే, దింపండి మీ బకరాసిని. మా వాళ్ళకి ఇచ్చేది ఒకసారి ప్లే చేయబ్బా, మా వాళ్ళకి ఏమి ఇస్తున్నాం? ఫస్ట్ ఓ అని అరవాలరా. అరే రారా మావులు గారు, ఓ అన్నారు. చేస్తారు చేస్తారు రెడీ అబ్బా. ఏం చేసావురా? ఏ ఆ మ్యూజిక్ లో అర్థం అవ్వలేదు, వాడు రియల్ గా అరుస్తూ చేస్తాడు. మా వాడు రియల్ గా చేస్తాడు అయితే. రెడీ రా, రెడీ ఫస్ట్ వణుకో. గట్టిగా రు గట్టిగా. ఓ అరిసి అరిసి వచ్చేటట్టు నడుతులే పోరా. ఏ నెక్స్ట్ ఎవరు? నురారా రెడీ పడుకో. నా మీద కాదు రే, అటు పడుకోరా అటు పడుకోరా రెడీ. అరు రా అరు. ఒరే నువ్వు కాంతారాలా గడుగురా, ఎవడో ఏదో చేసినట్టు అడుగుతున్నావు. మీ రత్నాలు జాతి రత్నాలు అబ్బా, వరస్ట్ చేస్తున్నారు. ఒక తెలుసు అబ్బా నువ్వు. నెక్స్ట్ ఇటు రారా రెడీ. ఏం చేసావురా నువ్వు? బేసిక్ గా మేము ప్రతి రీల్ ఇచ్చేటప్పుడు ఒక ఒరిజినల్ రోల్ తెస్తాం, ఒరిజినల్ చంద్రముఖి లాగా ఒరిజినల్ రిసెప్షన్ వచ్చాడు మనకి. రారా పడుకో పడుకో అంటే నేనే శోభనానికి పడుకో మనలా, ఆ చేయటానికి పడుకోరా. రెడీ రెడీ రా రెడీ. ఏం చేసావురా ఏం చేసావురా? ఒళ్ళుకున్నావు కానీ సూపర్ అబ్బా బాగా చేశారు. సెకండ్ రౌండ్ చూసావు కదా, అబ్బాయిలు బాగా చేశారా అమ్మాయిలు బాగా చేశారా? యాక్చువల్లీ ఇద్దరు బాగా చేశారు, అమ్మాయిలు ట్రై చేశారు, అబ్బాయిలు కష్టపడ్డారు.
అమ్మాయిలు ఎలా చేశారు సార్? దానిలో చంద్రముఖి క్యారెక్టర్ అమ్మాయిలు బాగా చేశారు. అబ్బాయిలు ఉనికారు దేనికి దేనికి పాపం చేయడం. ఇగో దివి గారు అబ్బాయిలు అన్నారు, సారు అమ్మాయిలు అన్నారు. సో ఇప్పుడు డ్రా అయింది. వీరబాబు నీకు దండం, నీ మీద ఆధారపడి ఉంది. అబ్బాయిలు గెలుస్తున్నారా అమ్మాయిలు గెలుస్తున్నారా అనేది. హాయ్ వీరబాబు గారు, ఎలా ఉన్నారు? ఎలాంటి ఆటలు పాడరు. ఓకే, అమ్మాయిలు చాలా బాగా చేశారు. అమ్మాయిలు బాగా చేయాలని అబ్బాయిలు కొంచెం తక్కువ చేశారు. అయితే ఫైనల్ గా ఎవరు అమ్మాయిలు గెలిపించారు? అబ్బాయిలు అంటున్నాను. ఈ రెండు భుజాల మీద వేసి ఈ రౌండ్ లో అమ్మాయిలు గెలిపించాను నేను. ఫైనల్ గా అమ్మాయిలు విన్నర్. సో అసలు మనకి ఇదంతా కాదు, మెయిన్ మ్యాటర్ ఒకటి ఉంది. అసలు మీరు ఒక అబ్బాయికి ప్రపోజ్ చేయాలి అనుకుంటే ఎలా ప్రపోజ్ చేస్తారు దివి గారు? అంటే మీరు ఏం చెప్తారు అతనికి? ఒకవేళ వస్తే నేనే మీ డ్రీమ్ బాయ్ రిషి. ఐఎమ్ అసలు ప్రపోజ్ చేయాలన్న ఫీలింగే పోయింది, ఫీలింగే పోయింది. నిజంగా అడుగుతున్నా, ఒక అబ్బాయికి ప్రపోజ్ చేయాలనుకుంటే మీ మనసులో మాట వాళ్ళకి అర్థమయ్యేలా ఎలా చెప్తారు? ఒకసారి మీరు విలువై యూట్యూబ్ లో రాసుకునే వాళ్ళు రాసుకోండి, మేమేం ఫీల్ అవ్వం. ఓకే, నాకు తెలిసి నీకు కష్టంగా అనిపించవచ్చు, కొంచెం వీరవ అనుకుని చేసేసి కలిసి ప్రపోజ్ చేద్దాం. ఎవరికి? మామూలుగా ఎక్కడైనా ప్రపోజ్ చేస్తే అన్నయ్యనో తమ్ముడో తీసుకెళ్తారు కదా, సిన్సియర్ గా ప్రపోజ్ చేస్తే అలా కలిసి వెళ్దాం. నేను దూరం గురించి వస్తాను. లేదు, చెల్లికి తోడుండవే. నేను చెప్పాను చెల్లని, నీకు చెప్పాను చెల్లని నీకు. ఇప్పుడు ప్రపోజ్ చేయలేదు ఎవరికి. ఒకవేళ ప్రపోజ్ చేసే పని అయితే మాత్రం నాకే, తను చేయకుండా నేనే చేయాల్సి వస్తే. నాకు నువ్వు అంటే చాలా ఇష్టం, నీతో కలిసి బతకాలనుకుంటున్నా, పెళ్లి చేసుకుందాము. నువ్వు ఎలా ఉన్నా పర్లేదు, నేను చూసుకుంటా. నేను అర్థం చేసుకో, నేను నిన్ను అర్థం చేసుకుంటా, హ్యాపీగా ఉందాం. ఐ నీడ్ నథింగ్ ఫ్రమ్ యూ, అసలు నాకు ఏం వద్దు. నువ్వు ఎలా ఉన్నా పర్లేదు, నేను అడ్జస్ట్ అయిపోతా. నాకు నువ్వు అంటే ఇష్టం, నీకు నేను అంటే ఇష్టం అయితే పెళ్లి చేసుకుందాం. ఫీల్ అయ్యి చెప్పాక నేను కాదంటాను చెప్పి. బేసిక్గా మీరు మామూలుగా మాట్లాడితేనే పడిపోతారు, మీరు ఎంత ఫీల్తో చెప్తే ఎవరన్నా ఒప్పేసుకుంటాడు. లేదు, ఎదురు ఎవరన్నా ఒప్పేసుకుంటారు. అంత ఫీల్తో చెప్పారు అబ్బా, నాకు కొద్దిసేపు ఫీల్ అవుతారు మీరు వెళ్ళిపోతే. పిజ్జా సరే, ఇగో ఒక రౌండ్ మా వాళ్ళు గెలిచారు, ఒక రౌండ్ మీ వాళ్ళు గెలిచారు కాబట్టి లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. ఈ రౌండ్ లో ఎవరు గెలిచారు అనేది మీరే డిసైడ్ చేస్తారు, వాళ్ళే ఈ రోజు విన్నర్స్. ఓకేనా? సో లేట్ చేయకుండా థర్డ్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. థర్డ్ రౌండ్ పేరేంటంటే ఫుడ్ ఛాలెంజ్. నెక్స్ట్ రౌండ్ కి వెళ్లే ముందు ఈ షోని స్పాన్సర్ చేస్తుంది ఎవరంటే కేస్ ఈవెంట్స్. సో మీ ఇంట్లో పెళ్లి అయినా ఫంక్షన్ అయినా ఎలాంటి ఈవెంట్ అయినా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలంటే ఎవరికి కాల్ చేయాలి? కేస్ ఈవెంట్స్ కి. అండ్ మ్యూజిక్ స్పాన్సర్డ్ బై మధుర ఆడియో. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు మా వాళ్ళతో మాట్లాడాలి. సో ఒకసారి మీరు వస్తే మాట్లాడదాం సార్. అన్నా మీరు సెక్యూరిటీగా రోజు చాలా మందిని చూస్తూ ఉంటారు. సో మీకు ఎప్పుడన్నా అరే నేను ఎందుకు ఈ జాబ్ చేస్తున్నానని ఎప్పుడన్నా బాధ అనిపించిన సందర్భాలు ఉన్నాయా? దాదాపు ఈ ఫీల్డ్ లో నేను 25 నుంచి ఉన్నాను. నేను యాజ్ ఒక సెక్యూరిటీ గార్డ్ గా జాయిన్ అయ్యి ఆ తర్వాత ఎక్స్పీరియన్స్ తో నేను ఒక సంస్థ స్థాపించి నా దగ్గర ఒక 80-90 నెంబర్స్ దాకా పనిచేస్తున్నారు. జస్ట్ నేను స్టార్టింగ్ లో పనిచేసినప్పుడు నేను అనుకునేవాడిని, ఎందుకు వచ్చాను రా ఈ ఫీల్డ్ కి, ఏంది ఎవరు నాకు ఇజ్జత్ ఎవరు ఈ ఫీల్డ్ లో, కనీసం నన్ను ఒక మనిషిగా కూడా చూడరు. చాలాసార్లు బాధపడిన సందర్భాలు ఉన్నాయి, కానీ తర్వాత నన్ను నేనే తట్టుకుని నేను యాజ్ ఏ సెక్యూరిటీ గార్డ్ గా ఉన్నప్పుడే నేను కూడా ఒక సెక్యూరిటీ సంస్థ స్థాపించాలి, నా దగ్గర కనీసం ఒక 100 పనిచేయాలని ఒక కాన్సెప్ట్తో 2012 ఈ సంస్థను స్థాపించాను. స్థాపించిన మొదట్లో 2 గార్డులు ఉండేవాళ్ళు, ఇప్పుడు నా దగ్గర దాదాపు 80-90 నెంబర్స్ దాకా పనిచేస్తున్నారు. మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, సెక్యూరిటీ గార్డ్ని కూడా మనం మనుషులుగా పరిగణించాలి. వాళ్ళు లేకపోతే మనం ప్రశాంతంగా బతకలేం. కొంతమంది పెద్దలు వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోతున్నారంటే కేవలం ఇలాంటి సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళని చెప్పేసి ఘంటాపదంగా చెబుతున్నాను మీకు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మేము పిలవగానే మా ఎపిసోడ్కి వచ్చి ఎంజాయ్ చేసినందుకు. మీరు ఎంజాయ్ చేశారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
మిమ్మల్ని ఆశ పెట్టాను కాబట్టి ఫైనల్ గా మీకేం కావాలో చెప్పండి బాబాయ్. మీకు ఏమనిపించింది, హ్యాపీగా అనిపించిందా? హ్యాపీగా అనిపించింది. మరి ఇంకేమన్నా లాస్ట్ గా ఏమైనా కావాలా? ఏమంత సార్, ఏమంత సార్. మా రిక్వెస్ట్ అండి, మా సత్య సెక్యూరిటీ అండ్ మేనేజ్మెంట్ తరఫున మీకు కావాల్సినటువంటి సెక్యూరిటీ సర్వీస్ మేము మీకు ప్రేమతో అందిస్తాము. ఎనీవేర్ రెసిడెన్స్, ఆఫీస్, స్కూల్స్ ఇన్ హైదరాబాద్ సిటీ, ఇఫ్ యూ వాంట్ ప్లీజ్ కాంటాక్ట్ అస్. నా నెంబరు మీకు ఈ వీరికి అందజేస్తాను. దయచేసి మీకు ఏదైనా సర్వీస్ కావాలంటే మమ్మల్ని సంప్రదించవలసిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ రౌండ్కి వెళ్లే ముందు ఈ షోని స్పాన్సర్ చేస్తుంది ఎవరంటే కేఎస్ ఈవెంట్స్ అండ్ మ్యూజిక్ స్పాన్సర్డ్ బై మధుర ఆడియో. ఫుడ్ ఛాలెంజ్ కి రెడీయా? సో ఈ రౌండ్ ఏంటంటే మీ సైడ్ నుంచి ఒక ఇద్దరు అబ్బాయిలు వస్తారు, మన సైడ్ నుంచి మీ సైడ్ నుంచి ఒక ఇద్దరు అమ్మాయిలు వస్తారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరికి తినిపించుకోవాలి. ఫస్ట్ ఎవరైతే ప్లేట్ ఖాళీ అవుతుందో వాళ్ళు విన్నర్స్. మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? అరే మన సైడ్ నుంచి రెడీ, 3 2 1 స్టార్ట్. నా మొహం చూడండి అబ్బాయి, నా మొహం చూడండి అబ్బాయి, ఎక్కువ తినబుద్ది. రా పొద్దున్న టిఫిన్ చేసి రాలేదా? టిఫిన్ చేసి రాలేదా? అరే నా కోసం ఒక పాట పాడరా. మీరు తింటే మాకు ఆకలి, మాకు ఆకలి వేస్తుంది అబ్బా. అరే వాళ్ళు ఆల్రెడీ డన్. మీ అమ్మ ఇలాంటిది ఉందని చెప్తే నేను కూడా కూర్చునేవనుగా, నేను కూడా కూర్చునేవనుగా. దివికి వాళ్ళమ్మ తిందో లేదో గుర్తుకొచ్చింది దీని దెబ్బకి. ఇంటికి ఫోన్ చేసి మమ్మీ తినేసేవాని అడుగుతుంది, మమ్మీ తినేసేవాని అడుగుతుంది. అరే మీరు అటు చేసి ఇటు చేసి వాళ్ళని గెలిపించేటట్టు రాలే బాధ అంటున్నారు మీకన్నా. చేంజ్ అవ్వాలనుకుంటే ఇద్దరిద్దరు చేంజ్ అవ్వండి రా, ఇద్దరిద్దరు కూర్చోండి ఓకేనా? మీరు బాధ అంటున్నారా, చేంజ్ అవ్వండి రా. ఎక్కడ దొరికారా మీ వాళ్ళు? వినిపించుకోండి రా. మా అమ్మ సిగ్గుపడించాలి, సిగ్గుపడించాలి, తినండి. మా ఏది ముచ్చట్లు చెప్పుకుంటున్నారు? అసలు మీరు ఏ ధైర్యంతో వీళ్ళిద్దరు కదిలిచ్చారు? ఆ కోడి మేడ కూడా కదలదు వీళ్ళిద్దరు కూర్చుంటే. తినండి రా, అవ్వకొట్టడు రా. ఏ ఏం మిగిల్చకూడదు. అయిపోయిందబ్బా, టైం అప్, టైం అప్. అయినా ఇలాంటి ఛాలెంజ్లో అమ్మాయిలు గెలవలేరులే అబ్బా. ఇవన్నీ వద్దబ్బా, అసలు ఆకారాలు చూసావా ఎలా ఉన్నాయి? ఫస్ట్ కూర్చున్న ఆకారాలు అట్లా ఉండడానికి అట్లా ఉంటారు, కానీ తినడం చూసావుగా. తినదంత తిను, తినము తినము. ఓకే సూపర్, ఫైనల్ గా 3 రౌండ్లు అయితే అయిపోయినాయి. సో లాస్ట్ రౌండ్ జడ్జిమెంట్ మీరు ఇక్కడికి వచ్చిస్తే ఎవరు విన్ అనేది తెలుసుకుందాం ఓకేనా? ఓకే రెడ్ సార్, మీరు ఎలా ఎంటర్టైన్ అయ్యారు? బెస్ట్ ఆఫ్ 3 లో 2 అబ్బాయిలు గెలిచారు. ఆ 2 అబ్బాయిలు గెలిస్తారు, 1 అమ్మాయిలు గెలిచారు. సో అప్పుడు ఆటోమేటిక్ గా అబ్బాయిలే గెలిచినట్టు. చిన్న చిన్న ఆటల్లో గెలవపోయినా పర్లేదు, అమ్మాయిలు లైఫ్ లో గెలుస్తారు. ఇవన్నీ మేము ఎంత కేర్ చేయము. లాస్ట్ గా ఏమంటారంటే ఓడిపోయిన జనాల హృదయాలు గెలుచుకున్నాం మేము అంటారు. మేము ఉన్నదే అందుకు. అవునవును, సూపర్ సూపర్ రా, మీరు కూడా చాలా బాగా ఆడారు. మీకు ఎలా అనిపించింది? ఇద్దరు చాలా అంటే చాలా బాగా చేశారు. అంటే ఇట్స్ రియలీ ఫన్, టూ మచ్ ఆఫ్ ఫన్. గెలిచాము ఓడిపోయాం ఇదంతా కాదు. దీస్ టూ పీపుల్ ఆర్ ద మెయిన్ పీపుల్ హూ మేడ్ అప్ దిస్ షో. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ, ఫెంటాస్టిక్ అండ్ ఆల్ ద బెస్ట్ బోత్ ఆఫ్ యూ. ప్రేమ కావాలి అందరికీ, మీ ప్రేమ కావాలి.
ప్రేమ కావాలి, మీరందరూ తప్పకుండా మా లంబసింగి చూడాలి. మేము కూడా మా ప్రేమ కావాలి తరపు నుంచి అండ్ మా సుమన్ టీవీ యాజమాన్యం తరపు నుంచి లంబసింగి టీం మొత్తానికి ఆల్ ద వెరీ బెస్ట్ మేడం. సినిమా సూపర్ హిట్ అయ్యి సక్సెస్ మీటింగ్ మమ్మల్ని యాంకర్గా పెట్టుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఈ నెల 15th థియేటర్స్లో రిలీజ్ అవబోతుంది లంబసింగి. తప్పకుండా వెళ్ళి ఈ నెల 15th లంబసింగి థియేటర్లో చూడండి. థ్యాంక్ యూ సో మచ్. మా అబ్బాయిలు గెలిచారు కాబట్టి మన లంబసింగి టీమ్ తో మా అబ్బాయిలకు ఒక సెల్ఫీ, ఓకేనా? ఆల్రెడీ మీరే తీస్తే హ్యాపీగా రండి సార్ అన్న, రండి అన్న. ఓడిపోయారు కాబట్టి వాళ్ళకు కూడా ఇవ్వకూడదు అనుకున్నాం, కానీ బాధలో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నాం అంతే. సో చూశారు కదా, ఇది ఇవాళ ఎపిసోడ్. నెక్స్ట్ వీక్ మళ్ళీ అద్రిపోయి ఎపిసోడ్ తో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ. ఈ షోని స్పాన్సర్ చేస్తుంది ఎవరంటే కేస్ ఈవెంట్స్. సో ఈ సెట్ ని ఇంత గ్రాండ్ గా డెకరేట్ చేసింది కూడా కేస్ ఈవెంట్స్.